ఎవ్రీవాన్, ఇవాళ మన వీడియోలో సద్దన్నం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. పెద్దల మాట సద్దన్నం మూట అంటారు కదా, ఎందుకంటే పెద్దలు ఏది చెప్పినా అనుభవంతోనే చెప్తారు. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సద్దన్నం తినేసి బయటకు వెళ్తే మనకి తొందరగా ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉంటుంది, కాబట్టి వెళ్ళిన పనిని కూడా చక్కగా పూర్తి చేసుకోవచ్చు. మనల్ని పెద్దల మాట ఎంత కాపాడేదో సద్దన్నం మూట కూడా అంత కాపాడేది, అందుకే పెద్దల మాట సద్దన్నం మూట అంటారు. సో ఈ సద్దన్నం ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. అసలు సద్దన్నం అంటే రాత్రి అందరు భోజనాలు చేసేసాక మిగిలిన అన్నాన్ని తోడుపెట్టి పొద్దున్నే తింటే దాన్నే సద్దన్నం అంటారు. సో రాత్రి మనం తినేసాక మిగిలిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నంని మట్టి కుండలో వేసి చేత్తో ఇలా కలపాలి. కలిపిన తర్వాత దీనిలో కాచి చల్లార్చుకున్న గోరువెచ్చని పాలు పోసుకోవాలి. పోసిన తర్వాత అన్నాన్ని పాలతో కలిసేలాగా ఒకసారి చేత్తో కలపాలి. చేత్తో కలపడం వల్ల ఏంటంటే ఫుడ్ ఫెర్మెంట్ అవుతుంది అన్నమాట, పొద్దున్నకి పులుస్తుంది, అందుకే చేత్తోనే కలపాలి. తర్వాత దీనిలో మన టేస్ట్కి తగినంత ఉప్పు, కల్లుప్పు వేసినా మనకి మార్నింగ్కి కరిగిపోతుంది. అలానే తోడంటి కోసం కొంచెం పెరుగు వేసి మళ్ళీ కలుపుకోవాలి. మూడు పూట్ల రైస్ ఎక్కువ అవుతుంది అనుకున్నా, లేక మన మమ్మీలు వారాలు ఉంటారు కదా ఆ టైంలో రైస్ ఒక పూటే తింటారు కదా, అప్పుడు గోధుమలతో చేసుకోవచ్చు. ముందు మనం ఒక అరగ్లాసు గోధుమలు తీసుకోవాలి. గోధుమలు మన హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ గోధుమలు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ గోధుమల్ని మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసిన తర్వాత ఒక్కసారి పల్స్ కానీ ఇంచ్ కానీ చేస్తే సరిపోతుంది. మిల్లెట్స్ తినేవాళ్ళు మిల్లెట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని గిన్నెలో వేసి ఒకసారి వాష్ చేసుకుని దీనిలో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. పోసుకున్నాక మనం సేమ్ రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసుకోవాలి. ఒకవేళ గోధుమలు లేకపోతే బయట కొన్న గోధుమ రవ్వ అయినా వేసుకోవచ్చు. సో మనకి గోధుమ రవ్వ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ గోధుమ రైస్ని ఒక మట్టి గిన్నెలోకి తీసుకోవాలి. ఈ 1/2 గ్లాస్ రైస్ ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కూడా కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఇది రైస్ కొంచెం వేడిగా ఉందని గరిటెతో కలిపాము, కానీ గరిటెతో కలిపిన దానికి చేత్తో కలిపిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు దీనిలో తోడంట కోసం కొద్దిగా పెరుగు, అలానే టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న చిన్న చిన్న ఉల్లిపాయ బద్దలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయకి ఇలా నాట్లు పెట్టుకోవాలి. నాట్లు పెట్టుకోవడం వల్ల పచ్చిమిరపకాయ లోపలికి మజ్జిగ వెళ్ళి మిరపకాయ ఊరుతుందన్నమాట. ఊరి పచ్చిమిరపకాయ తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని ఈ పాలల్లో వేసేసుకోవాలి. తోడు పెట్టుకున్నప్పుడు కొద్దిగా లూజ్గానే ఉండాలి, ఎందుకంటే మార్నింగ్కి నీళ్ళన్నీ పీల్చేసుకొని అన్నం గట్టిగా అయిపోతుంది, అందుకనే ఈ మాత్రం లూజ్ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి అలా వదిలేసేయాలి. సో మార్నింగ్కి మనకి చక్కగా తోడుకుపోయిందన్నమాట. తోడుకుపోయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ పెరుగన్నాన్ని ఒక్కసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇది గట్టి పెరుగు కాబట్టి దీనిలో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కలుపుకోవాలి, అప్పుడే తినడానికి బాగుంటుంది. గోధుమ రైస్తో వేసిన తోడంట కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ సర్వ్ చేసుకోవాలి. దీనిలో మనం నైట్ నానబెట్టిన ఉల్లిపాయలు పక్కన పెట్టాం కదా, ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ సద్దన్నంలోకి ఆవకాయ చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఇవాళ మన రెసిపీ, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ నచ్చకపోతే నచ్చే విధంగా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసుకొని ఖచ్చితంగా తినండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.